అవయవాల అక్రమ రవాణా ముఠా నేపథ్యంలో సాగే చిత్రం ఇది. ఈ ముఠా అరాచకాల్ని ఒక టెడ్డి బేర్ తో కలిసి హీరో ఎలా అడ్డుకున్నాడు అన్నదే ఆసక్తికరం. కథగా చూడటానికి ఈ పాయింట్ బాగున్నా దాన్ని ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు తడబడ్డాడు. మానవ అవయవాలను దొంగిలించే క్రూరమైన డాక్టర్గా అర్జున్ అజ్మల్ను పరిచయం చేస్తూ సినిమాని ఆరంభించిన తీరు థ్రిల్లింగ్గానే ఉంటుంది. ఆ వెంటనే పల్లవిగా గాయత్రి భరద్వాజ్ పాత్రను తెరపైకి తీసుకొచ్చి చకచక నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆమెని అర్జున్ ముఠ మత్తిచ్చి కిడ్నాప్ చేయటం, వాళ్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె కోమాలోకి వెళ్ళిపోవడం, ఆ వెంటనే తన ఆత్మ టెడీలోకి చేరిపోవడం 20 నిమిషాల్లోనే అసలు కథలోకి తీసుకెళ్లిపోతాడు దర్శకుడు. కానీ ఆ తర్వాత నుంచి కథ అంతా నత్తనడకనే సాగుతూ ఉంటుంది. నిజానికి ఒక టెడ్డీకి ప్రాణం వచ్చి మనుషుల మధ్య తిరిగేస్తుంటే చూసే వాళ్లకు ఎవరికైనా ఎంతో కొంత థ్రిల్లింగ్గా ఆశ్చర్యంగా అనిపించక మానదు. కానీ సినిమాలో ఆ టెడ్డీని చూసినా ఎవరిలోనూ ఆశ్చర్యంగా అనిపించదు. పైగా అది చెప్పిన కథకు కరిగిపోయి హీరో దానికి సహాయం చేయాలని ఎందుకు అనుకుంటాడు అన్నది అసలు అర్థం కాదు. పల్లవి శరీరాన్ని వెతుక్కుంటూ హీరో ప్రయాణం ప్రారంభించినప్పటికీ నుంచే కథ కాస్త ఆసక్తికరంగా మారుతుంది. ఈ క్రమంలోనే వచ్చే ఆసుపత్రి ఫైట్ ఎపిసోడ్ వైజాగ్ పోర్ట్లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకునే. ద్వితీయార్థంలో కథ పూర్తిగా హ్యాంగ్కాక్కు షిఫ్ట్ అవుతుంది. టెడ్డీని దాని బాడీని వెతికి పట్టుకుని హీరో చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఆసక్తి రేకెత్తించవు. క్లైమాక్స్ స్టోరీ కూడా సాగతీత వ్యవహారంగానే అనిపిస్తుంది ఈ సినిమా చూసినప్పుడు.